ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వదర్శనం భక్తుల కోసం ప్రత్యేక కాంప్లెక్స్, దివ్యాంగులు వయోవృద్ధులకు మెరుగైన సౌకర్యాలు. తిరుమలలో విస్తృతంగా పర్యటించిన టీటీడీఈఓ. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా నవగ్రహ హోమం. విశేష పూజ హోమ మహోత్సవాలతో పులకిస్తున్న తిరునగరం. సాంకేతిక పరిజ్ఞానంతో టీటీడీలో ఈ ఫైలింగ్ అమలుకు శ్రీకారం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ ముందడుగు. నేండ్రగుంటలో శ్రీ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం. కాణిపాకం మణికంఠేశ్వరాలయంలో దక్షిణామూర్తికి అభిషేక మహోత్సవం. ఆదిశక్తి స్వయం వ్యక్తంగా అనుగ్రహిస్తున్న పావన తీర్థక్షేత్రం మెదక్ జిల్లాలోని సుప్రసిద్ధ ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ ఆలయం. ప్రత్యేక కథనం. తిరుమలలోని నందకం అతిథి గృహంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన మినీ కళ్యాణ కట్టను గురువారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులు వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పాస్ల జారీ కేంద్రాన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 సమీపంలో సర్వదర్శనం భక్తుల కోసం ఏర్పాటు చేసిన నూతన షెడ్డును కూడా ఈవో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఎల్ శ్రీనివాసరాజు, సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దివ్యాశీస్సులతో తిరుమల క్షేత్రంలో భక్తులకు ఎప్పటికప్పుడు పలు సౌకర్యాలను సమకూరుస్తూ వారి ప్రశంసలు అందుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సేవే పరమావధిగా విస్తృత సదుపాయాలతో శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నింటా తానై అన్నీ తానై ముందుకు కొనసాగుతోంది టీటీడీ. ఈ నేపథ్యంలోనే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని నందకం అతిథి గృహంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మినీ కళ్యాణకట్టను గురువారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. 2 హాళ్లుగా ఉన్న ఈ కళ్యాణకట్టలో 40 మంది క్షురకులు భక్తులకు తమ సేవలు అందజేయనున్నారు. ఇటు శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఎదురుగా ఉన్న దివ్యాంగులు వయోవృద్ధుల ప్రత్యేక దర్శన మార్గం చెంత వారికి బయోమెట్రిక్ విధానంలో అందజేసే టోకన్ల కోసం 20 లక్షలతో ఏర్పాటు చేసిన 7 కౌంటర్లు ఉండే షెడ్డును అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా భక్తులకు టోకెన్లు అందజేశారు. అదేవిధంగా శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి దర్శనార్థం దివ్యాంగులు వయోవృద్ధులు వేచి ఉండేందుకు వీలుగా 53 లక్షల రూపాయలతో నిర్మించిన మరో షెడ్డును కూడా ఈవో గురువారం ప్రారంభించారు. ఈ షెడ్డు ద్వారా దాదాపు 750 మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే సౌలభ్యం లభించింది. ఇక సర్వదర్శనం భక్తుల కోసం వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ సమీపంలో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశాలమైన నూతన షెడ్డును కూడా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. ఈ షెడ్డులో భక్తుల సౌకర్యార్థం 16 లడ్డూ కౌంటర్లు, 1 హెల్ప్ డెస్క్, లగేజీ కేంద్రంతో పాటు ఎప్పటికప్పుడు పాలు, టీ, కాఫీ, మజ్జిగ అందజేసే విధంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ, టీటీడీ చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2ను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉన్న భక్తులతో ముచ్చటిస్తూ టీటీడీ సౌకర్యాలపై ఆరా తీశారు. అదేవిధంగా 23వ కంపార్ట్మెంట్ లో 4,05,000 రూపాయలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెగా ఫ్యాన్ ను పరిశీలించిన ఈవో సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ఫ్యాన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన అనిల్ కుమార్ సింఘాల్ సాధ్యమైనంత త్వరగా అన్ని కంపార్ట్మెంట్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వృద్ధులు వికలాంగులకి ఉన్నటువంటి వెయిటింగ్ స్పేస్ సరిపోవట్లేదు, కౌంటర్స్ కూడా కెపాసిటీ సరిపోవట్లేదు. వృద్ధులు వికలాంగులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని మన దృష్టికి తీసుకువస్తే 2-3 పనులు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 53 లక్షల రూపాయలతో
వాళ్ళకి ఒక అదనపు వెయిటింగ్ స్పేస్, అదేవిధంగా వాళ్ళకి టోకన్ ఇచ్చేటువంటి కౌంటర్స్. అంటే ఇంతకుముందు రెండు కౌంటర్స్లో వాళ్ళు ఎక్కువసేపు నడిచి రావాల్సి వస్తుంది, ఎక్కువసేపు బయట వేచి ఉండాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ లొకేషన్ కూడా సరైన లొకేషన్లో కొత్త కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో టెంపరీగా నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు పర్మనెంట్గా 7 కౌంటర్లు దాదాపు 20 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకుని ఆ పనులు పూర్తి చేసుకుని ఈ ఉద్యోగంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మినీ కళ్యాణ్ కట్ట, నందకం కాంప్లెక్స్లో బేస్మెంట్లో 2 హాల్స్, ఒక్కొక్క హాల్లో 40 మంది చురకలు కూర్చునే విధంగా మినీ కళ్యాణ్ కట్ట 51 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ఆ పనులు కూడా పూర్తి అయినాయి. బ్రహ్మాండంగా ఆ వెయిటింగ్ హాల్స్, అదేవిధంగా ఆ కూర్చునేటువంటి ప్లేస్ అంతా కూడా, అక్కడ ఉన్న టాయిలెట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్మాణం పూర్తి చేసుకుని హర్యానా మొత్తం చూసుకుని అక్కడ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాయి. మరి ముఖ్యంగా ఈ సర్వదర్శనం కాంప్లెక్స్, అంతకుముందు ఎక్కడైతే పిలిగిన ఎక్కువ మంది వస్తున్నారో ఎక్కడ వాళ్ళకి టోకన్లు ఇవ్వాలి, బ్లడ్ టోకన్స్ ఎక్కడ ఇవ్వాలి, సెక్యూరిటీ జాక్ ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక మంది ప్రణాళికతో మనం ముందుకు వెళ్తే పిలిగిరింది ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఫస్ట్ మనం దివ్యదర్శనం కాంప్లెక్స్ క్రియేట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు సర్వదర్శనం కాంప్లెక్స్ 3.5 కోట్ల రూపాయలతో పనులన్నీ శాంక్షన్ చేసుకొని 16 కౌంటర్స్ బ్లడ్ల కోసం, అదేవిధంగా సరైన కౌంటర్స్ లగేజ్ కోసం, వచ్చేటువంటి భక్తులందరికీ టీ కాఫీ ఇవన్నీ ఇచ్చేటువంటి ఏర్పాట్లు మొత్తం కలిపి 1000 మంది కెపాసిటీకి సరిపడేటట్లు హాల్ ఇక్కడ నిర్మాణం పూర్తి అయింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో పులకిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం నవగ్రహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో ఆదిత్యాది నవగ్రహాలను కొలువు తీర్చి పూజ జపం నవగ్రహ హోమం పూర్ణాహుతి కలస ఉద్వాసన మహాశాంతి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అలంకారం నివేదనలతో మంత్రపుష్పయుక్తంగా కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో నవగ్రహ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సిరుల తల్లి చంద్ర సహోదరి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరు క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. కార్తీక శుక్రవారం శుభవేళ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు శ్రీవారి దేవేరి శ్రీ అలమేలు మంగమ్మను మనసారా సేవించి అమ్మవారి కుంకుమ తీర్థప్రసాదాలను స్వీకరించారు. డిసెంబర్ 29న తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల కోసం టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా గురువారం తిరుమలలోని పలు ప్రాంతాలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం క్యూలైన్ల నిర్మాణం, వాహనాల పార్కింగ్ తదితర సదుపాయాలపై అధికారులకు ఈవో దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే నారాయణగిరి ఉద్యానవనంలో ప్రస్తుతం ఉన్న క్యూలైన్లను పర్యవేక్షించిన ఈవో అదనంగా నిర్మించాల్సిన క్యూలైన్ల వివరాలను అధికారులకు వివరించారు. అలాగే కర్ణాటక సత్రాలు మాడవీధిలో విస్తృతంగా పర్యటించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అనంతరం పాప వినాశనం నడక మార్గంలోని బాట గంగమ్మ ఆలయం చెంత వాహనాల పార్కింగ్ సౌకర్యాల కోసం ఏర్పాట్లను చేయవలసిందిగా అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాలలో 2018 మార్చి 31లోగా ఈ ఫైలింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. తిరుపతిలోని శ్వేతభవనంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో జేఈఓ టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలో టీసీఎస్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని, అయితే కాగితరహిత పాలన అమలు చేసే దిశగా త్వరలో ఈ ఫైలింగ్ విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టనుందని తెలిపారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో టీటీడీలోని 10 విభాగాల అధికారులు సిబ్బందితో ఈ ఫైలింగ్ విధానం అవగాహనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానంలో 60 శాఖలకు పైగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక మినీ గవర్నమెంట్ లాగా తిరుమల తిరుపతి దేవస్థానం బిజినెస్ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్గ్రిమ్స్,
ఇంటర్ఫేస్లో కానీ చారిటీ యాక్టివిటీస్ కానీ అన్నిటి మీద అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ఈ ఆఫీసు ఇటీవల కాలంలో 5 డిపార్ట్మెంట్స్తో పైలట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి కన్స్ట్రెయింట్స్ను ఛాలెంజెస్ అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసి వాటిని ఇప్పుడు అధిగమించడం జరిగింది. ప్రధానంగా నెట్వర్క్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాము. వాటన్నిటిని రిజాల్వ్ చేయడానికి హెచ్ఓడి ఐటీ శేషారెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. దశల వారీగా 31 మార్చి నాటికి అన్ని శాఖల్లో ఈ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా నేండగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామివారి తిరుమంజన సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి మహాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమ రీతిలో సాగిన స్వామివారి అభిషేక సేవ భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. కడపలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నయన మనోహరంగా జరిగింది. భక్తులే స్వయంగా ఈ అభిషేక సేవలో పాల్గొని పంచామృతాలతో మహాదేవుణ్ణి అభిషేకించారు. అనంతరం మల్లెలతో అష్టోత్తర పూజ నిర్వహించి నివేదనలు సమర్పించారు. వరాలను అనురాగపు జల్లులుగా ప్రసాదించే మహాతీర్థక్షేత్రం మెదక్ జిల్లాలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం. అమ్మవారు స్వయంభూగా వేంచేసి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. విశేష స్థల ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న వనదుర్గాదేవి ఆలయ విశేషాలు మీకోసం. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం అంటూ శ్రీ చక్రాధిష్టాన దేవత అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను భక్తులు పూజించి సకల శుభాలను పొందుతున్నారు. ఆ తల్లి స్వయంభూగా పావన గంగాతీరంలో వనదుర్గాదేవిగా అనుగ్రహిస్తున్న పుణ్యధామం మెదక్ జిల్లా నాగ్సాన్పల్లిలో వేంచేసిన సహజ సిద్ధ ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం సర్వపాప వినాశిని భోగవతి నదిని ఘరుక్మంతుడు స్వయంగా ఈ ప్రదేశానికి తీసుకురావడంతో గరుడ గంగా తీర్థక్షేత్రంగా అమ్మవారి ఆలయం వినుతుకెక్కింది. పూర్వం ఆస్తిక మహర్షి ఆజ్ఞతో సర్పయాగాన్ని జనమేజయ చక్రవర్తి నిలిపివేసిన అనంతరం పూర్తి యజ్ఞ సాఫల్యత కోసం ఆ రాజు సకల సృష్టికి మాతృమూర్తిగా పూజలందుకుంటున్న మహాదుర్గను ఆరాధించిన పవిత్ర ప్రదేశమే నేడు మనం చూస్తున్న ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం. జనమేజయుడు మహావిష్ణువును వేడుకోగా గరుడ్మంతుడు స్వయంగా గంగానదిని ఈ ప్రదేశానికి తీసుకువచ్చి సర్పజాతికి మోక్షం ప్రసాదించినట్టు ఐతిహ్యం. అందుకే ఈ ప్రాంతం గరుడ గంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో వశిష్ఠ జమదగ్ని గౌతమ విశ్వామిత్ర భరద్వాజ అత్రి కశ్యప మహర్షులు భాగీరథిని స్వాగతించడంతో మంచిరా నదిగా రూపాంతరం చెందిన గంగ సప్త ఋషులకు ప్రతీకగా ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. నేటికీ మనం వనదుర్గాదేవి ఆలయానికి ముందు భాగంలో మంజీరా నది 3 పాయలను అలాగే ఆలయానికి వెనుక వైపు 4 పాయలను స్పష్టంగా వీక్షించవచ్చు. ఇలా ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని ఆలయంలో అమ్మవారు దేదీప్యమానంగా ప్రవర్తినిగా స్వయం వ్యక్త మంగళ ప్రదాయనిగా భక్తులను కటాక్షిస్తుంటారు. ఆ తల్లి దర్శనం సర్వ శుభదాయకం సన్మంగళ ప్రదాయకం. అమ్మ సన్నిధిలో భక్తులు శ్రీచక్రార్చన నవావర్ణ హోమాలు కుంకుమ పూజలు నిర్వహించి తల్లి నిండైన ఆశీస్సులు అందుకోవడం సంప్రదాయం. ఏటా మహాశివరాత్రి రోజు
శ్రీ వనదుర్గా భవాని జాతర మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. అలాగే దసరా శరన్నవరాత్రి 9 రోజులు భక్తులు సకుటుంబ సపరివారంగా అమ్మవారి ఆలయానికి చేరుకొని ఆలయ ప్రాంగణంలోనే పొంగళ్లను వండి దుర్గాదేవికి నివేదించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇక చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్య సహజ సిద్ధ ప్రకృతి సోయగాల నడుమ ఎంతో అందంగా అమరిపోయిన అమ్మవారి ఆలయాన్ని అల్లంత దూరం నుంచి వీక్షిస్తూ మంజీరా నది ప్రవాహపు జల్లును ఆస్వాదించడం భక్తులను తన్మయత్వానికి గురిచేసే ఓ ఆధ్యాత్మిక అనుభూతి. అడిగిన వారికి అడిగినన్ని చల్లని చిరునవ్వులతో నిండుగా మెంటుగా ప్రసాదించే ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీదేవి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ నాగాలమ్మ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగాలమ్మను విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఆలయ సమీపంలోని నాగరాళ్ల వద్ద భక్తులు పుట్టలకు పసుపు కుంకుమలతో అర్చనలు చేసి ప్రదక్షిణలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి గ్రామంలో టీటీడీ 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గోశాలలో కామధేను మహాయాగం నేటి నుంచి ఘనంగా జరగనుంది. 5 రోజుల పాటు జరిగే ఈ మహాయాగంలో భాగంగా లక్ష దీపోత్సవం, లక్ష కుంకుమార్చన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో అంకురార్పణ, యాగశాల ప్రవేశం, దీక్షావస్త్ర ధారణ, కలశ స్థాపన, కలశారాధనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నేదునూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత ఉమా చెన్న మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయం శాలివాహన శకం 1818లో నిర్మించినట్లు ఇక్కడి శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. కోనసీమలోని ఏకాదశ రుద్ర శివాలయాల్లో ఒకటిగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం శైవాగమ రీతిలో రుద్రాభిషేకం నిర్వహించారు. నాయుడుపేట పట్టణంలోని శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠి వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తారకాసుర వధ ఘట్టం అత్యంత మనోహరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తారకాసుర వధ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తిలకించి షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాస పూజలతో శోభిల్లుతోంది. ఇందులో భాగంగా కనకదుర్గమ్మ సన్నిధిలో కోటి లింగార్చన వేదోక్తంగా జరిగింది. మృత్తికతో సిద్ధం చేసిన లింగాలకు అర్చకులు నమక చమక పారాయణాదులతో శాస్త్రోక్తంగా ఆరాధనలు నిర్వహించి పంచామృతాభిషేకంతో నివేదనలు సమర్పించారు. ఆపై పుష్పార్చనతో కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లింగార్చన కార్యక్రమంలో పాల్గొని శ్రీ దుర్గామల్లేశ్వరుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజు సప్తమిని పురస్కరించుకుని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి పురవీధుల్లో ఊరేగించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అభయ ప్రదానం చేసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులను భక్తులు దర్శించుకుని తరించారు. ఇక భాగ్యనగరంలో కార్తీక మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. పలు ఆలయాలలో గణనాథుడికి, సుబ్రహ్మణ్య స్వామివార్లకు విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. సికింద్రాబాద్ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గరిగతో ప్రత్యేక పూజలు చేశారు.
ఇటు మారేపల్లిలోని శృంగేరి పీఠం శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. దేదీప్యమానంగా కొలువైన సిద్ధి గణపతికి అర్చకులు కార్తీక మాసం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. ఇక బాగ్లింగంపల్లి శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో మూల బృందావనాన్ని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గురువారం సందర్భంగా జంటనగర వాసులు భక్తి ప్రపతలతో శ్రీ రాఘవేంద్ర స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాలలోని నవనంది క్షేత్రాలలో ఒకటైన శ్రీ సోమనంది దేవాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సోమేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారికి బిల్వార్చనలు, గంగ జలాభిషేకాలను భక్తులు వైభవంగా నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదినీరాజన వేదికపై గురువారం రాత్రి మోహిని ఆట్టం నృత్యార్చన కనువిందుగా జరిగింది. చెన్నైకి చెందిన రష్మి మీనన్ బృందం ప్రదర్శించిన ఈ సంప్రదాయ నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను ముగ్ధుల్ని చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.